ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం హబక్కుకు 3వ అధ్యాయం 19వ వాక్యం ప్రభువు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును ప్రదేవుని బిడ్డలారా ఉదయకాల సమయము దేవుడు మనతో చక్కని మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును అని ఈ హబక్కుకు గ్రంథకర్త రాస్తున్నాడు ప్రదేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఉన్నత స్థలంలోనికి నడిపించాలన్నదే దేవుని యొక్క చిత్తం అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజును మనం గమనించినట్లయితే దావీదు మహారాజు కూడా తన కీర్తనలో ఏమంటాడు అనంటే ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని అడుగుతాడు ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా క్రింద స్థాయిలో ఉండడానికి వీల్లేదు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం ఎదగాలి దాని కొరకే మనం ప్రయాసపడాలి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక వ్యక్తి కొండకు ఎక్కుతున్నాడు అనుకోండి ఆ కొండ ఎక్కడం అంత సులువ అండి కాదు కదా మరి ఆ కొండ ఎక్కేటప్పుడు ఎన్నో మరి అడ్డులు ఆటంకాలు భయంకరంగా ఆ కొండ శిఖరం ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా ఒకవేళ కొంచెం గ్రిప్పు తప్పినా ఆ పైనుండి కింద పడిపోయే మరి అవకాశాలు ఉంటాయి అందుకనే కొండ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ప్రియదేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము పైకి ఎక్కేటప్పుడు ఎన్నో అడ్డులు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు మనకు అడ్డుపడతా ఉంటాయి మనం ఒక్కసారి ఆ విశ్వాసంలో నుండి దేవుని విషయంలో నుండి ప్రేమలో నుండి మనం తొలగిపోయినట్లయితే పైనుండి కింద పడిపోయేటువంటి అనుభవాలు పరిస్థితులు మనకు ఎదురవుతాయి అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం యేసు వైపు చూస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి నిజంగా ఈ ఉన్నతమైన శిఖరాలు మనం ఎక్కాలన్నా ఉన్నతంగా దేవుని కొరకు మనం నిలబడాలన్నా దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే హబక్కుకు ఏమంటున్నాడంటే ప్రభువా నన్ను బలపరచయ్యా నా కాళ్ళను లేడి కాళ్ళవల చేయి ప్రభువా ఎక్కలేనటువంటి ఉన్నతమైన స్థలంలోనికి నన్ను ఎక్కించమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ కొన్నిసార్లు నీ పరిస్థితులు మరి ఎక్కలేనట్లుగా నీకు కనబడుతుండొచ్చు కానీ దేవుని సహాయం కొరకు అడుగు ఆయన నిన్ను బలపరుస్తాడు అప్పుడు నీకు అసాధ్యం అనిపించినటువంటి ప్రతి కార్యాన్ని ఆయనే నీ పట్ల సాధ్యపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఉన్న చోటనే ఉండడానికి వీల్లేదు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతున్నావో అంతలోనే ఉండడానికి వీర్లేదు దినదినము నువ్వు ఎదగాలి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వు ఎక్కాలి అప్పుడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నువ్వు కనబడతావు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మనం అందరం కూడా ప్రయాసపడదాం కష్టమైన దేవుని కొరకు ప్రయాసపడి ఆ ఉన్నతమైన శిఖరానికి మనం ఎక్కగలిగితే ఆ బలాన్ని మనం పొందుకోగలిగితే తప్పకుండా దైవికమైన కృపను మనం సమృద్ధిగా పొందుకొని ఆ శిఖరంలో నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అందరం కూడా సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా ప్రార్థన ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ప్రభువా ఇదిగో నాయన హబక్కుకు గ్రంథకర్త ఇదిగో నన్ను బలపరచు ప్రభువా నా కాళ్ళను బలపరచు నాయన ఎక్కలేనటువంటి ఉన్నతమైన స్థలం మీద నన్ను ఎక్కించమని అడుగుతున్నాడు ఇదిగో ప్రభువా ఆ విధంగా అయ్యా మమ్మల్ని కూడా ఎక్కలేనంత ఉత్తైన కొండ మీదకి ఉన్నతమైన స్థలాల్లోనికి మిమ్మల్ని ఎక్కించయ్యా దావీదు మహారాజు ప్రార్థించినట్లుగా అయ్యా దావీదు మహారాజునయ్యా ఉన్నతమైన స్థితిలోనికి మీరు నిలబెట్టారయ్యా అదేవిధంగా ప్రభువా ఈ ఉదయ కాల సమయమున ఎంతమంది అయితే ఇదిగో ప్రభా దిగజారిన పరిస్థితిలో ఉంటున్నారో ఎక్కలేము అని ప్రభా నిరుత్సాహపడుతున్నారో వారందరినీ ఈ ఉదయకాల సమయమున మీరు ధైర్యపరచండి తండ్రి అయ్యా ఎక్కలేనంత ఎక్కైన కొండ మీదకి మీరు ఎక్కించగలరని అయ్యా మీరు బలపరిచే దేవుడవని అయ్యా మీ యొద్ద బలాన్ని పొందుకొని ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎదిగింపబడినట్లుగా ఎక్కలేనంత ఎత్తైన శిఖరం మీదకి ఎక్కునట్లుగా మీరు సహాయం చేయమని ప్రతి ఆత్మీయ అనుభవాల్లో ప్రభా ఉన్నత ప్రతి ఒక్కొక్కరిని ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఇదే కాల సమయంలో మమ్మల్ని మీ చేతిలోకి సమర్పిస్తూ నా శరీరం యేసునామన ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్ అలసిపోయిన వేళలో ధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్
బదలెన్నో ఆవరించిన అందరు నన్ను విడచిన నీవు నన్ను విలువలేదు అందరు నన్ను విడచిన తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత ధరణియందునా పరమందునా ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా